యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మోడల్ స్కూల్ హాస్టల్స్ లో పనిచేస్తున్న మీ కార్మికులకు కనీస వేతనాలని డిమాండ్ చేస్తూ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2015 నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. దాంతో పాటుగా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి ఐడి కార్డు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా కనీసం ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చి ఏదైతే యజమాన్యం ఏదైతే ఉందో ఆ చేతులు దుప్పుకుంటా ఉన్నారు. ఈ 6,000 రూపాయలను ఈరోజు కుటుంబం ఎలా గరిస్తానని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఈ హాస్టల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఐక్యంగా చేసి వారి పనులన్నీ నిర్దిష్ట సమ్మె పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.